సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతో పెట్టిన విద్య. నేనేమన్నా కాదనవా బాబు? సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే నీదే బర్త్డే. థాంక్స్ చెప్పు. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మరిచెట్టు పడిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు, నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలవలో పడిపోయి మా సిస్టర్ను కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో, ఇదేంటి ఆ రోజు అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు? మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు, ఏమంటారు ఈ కాంబినేషన్ ని చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాది ఏ టైప్ బ్రదర్? ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుకోమన్నాడు. ఆ అమ్మాయి చూసినప్పుడు అలా అనలేదు కదా. పిఠాపురం, నువ్వు ఊరుకో జూనియర్. చెప్పని సిస్టర్ నిన్ను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా, ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. పిఠాపురం, అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళో తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్. ప్లీజ్ అదిగా చెల్లెమ్మా, పాపం శివాజీ. షట్ అప్! ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? పదపదం. థ్యాంక్ యూ బ్రదర్, నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ. బాయ్. సారీ జూనియర్. పిఠాపురం, నువ్వేం బాధపడకు. నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష ఆగు, శిరీష నీతో మాట్లాడాలి. సారీ. ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుబోతున్నాడు. ఆ తిరుగుబోతును సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నా నుంచి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళ? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష, చీ అంటే వెనకబడతావు ఏంది బాయ్? లాయరు, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష, నా పర్సనల్ లేడీ బాయ్, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మేట్, త్వరలోనే కాటేజ్ మేట్ కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్. అరే ఒప్పుకుంటే 3 ముళ్ళు వేస్తా, లేకుంటే రేపు చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా తీ. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాం. జాగ్రత్త. Can I help you? హలో. హలో, నేను స్వర్ణని. నువ్వా? లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇదో కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష ఎక్కడుంది? శిరీష, శిరీష, హియర్ మీ. ఇదంతా నీ ప్లాన్ అన్నమాట? ఐ హేట్ యూ. నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను. వెళ్ళావు. శిరీష, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. హే, ఎవరో ఎవరిది అంది? డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్, అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా? ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. సార్, ఇదంతా కుట్ర.
మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయి కేసు ఉల్టా పల్టా అయిపోయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది, ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం కేల్ కథం. ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ను పడేసి నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టున్నావు. నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా శివాజీ? ఏం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్? ఎన్నో కేసుల్లో కంచులాగా మోగి నీ కంఠం మొగబోయిందని చెప్పమంటారు. ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలం అని చెప్పమంటారు. నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించి లాభమే ఉంది మిస్టర్ జస్టిస్? పెళ్లి కావలసిన శ్రీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని, రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా? ఇమ్మూరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం, ఆమెకు 1,000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించటం తప్ప మరో పరిష్కారం లేదు. ఉంది జడ్జి గారు. డిఎస్పీ గారు అమ్మాయి, ఒక లాయరు, అల్లర్పాలు కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవత సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా, వాళ్ళు. డిఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి. అగ్రి. నేను కోర్టులో అలా మాట్లాడడం తప్పా సార్? అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులు ఏం తెలుస్తాయమ్మా? అలా అనకండి. ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు, వీళ్ళిద్దరిని అల్లర్పాలు చేయాలని, వాళ్ళు చేసిన పనిని శుభలేఖలతో శుభంగా ముగించడం. అవును నాన్నగారు, శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు ఎలాగో కట్న ఇచ్చి పెళ్లి చేయలేరు. చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుల కుంపటి గుండెల మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు. మీరే ఆలోచించండి. ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా. పరిస్థితులకు తలవంచడం మానవ జీవితంలో తప్పనిసరి. ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతాను. ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది. నీ టైం బాగాలేదా? నువ్వు ఏం ఐడియా ఇచ్చినా అది రివర్స్ అవుతున్నది. ఇదేందన్నావు? గడియారం మార్చినా కదా, ఇక నా టైం బాగుంటుంది. శిరీష, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఆ ఏడుకొండల వాడు ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి. నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదా చెప్పు. మీరు దేవుణ్ణి జడ్జి అన్నారు, కానీ నేను ఆ దేవుణ్ణే సాక్షిగా అనుకుని మీరు మారారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను.